నమస్కారం అండి. 2023 మాస ఫలితాల్లో ఏప్రిల్ మాసంలో కర్కాటక రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి ముఖ్యంగా ఏప్రిల్ 1, 2, 3 వారాల వరకు కొన్ని అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. కొన్ని గృహంలో అంటే గృహ నిర్మాణ ప్రయత్నాలు అనేవి ముందుకు సాగడం, స్థిరాస్తి కొనుగోలు, గృహంలో కొన్ని శుభకార్యాలు, కొంత మానసిక ప్రశాంతత, సమాజంలో మాటకి గుర్తింపు, కుటుంబంలో మీ మాటకు విలువ పెరగడం, ఇలాంటివన్నీ కూడా కొద్దిగా ఏప్రిల్ 16 వరకు కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఏప్రిల్ 16 వరకు కొన్ని విషయాల్లో, చాలా విషయాల్లో డిసప్పాయింట్మెంట్స్, సడన్గా ఒకటి అనుకుంటాము ఒకటి జరుగుతూ ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నం చేస్తూ ఉంటారు, వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తారు, సడన్గా అది డిసప్పాయింట్మెంట్. ఆర్థిక లావాదేవీలన్నీ కూడా కొన్ని ఊహించని విధంగా కొద్దిగా ఏప్రిల్ 3, 4 వారాల్లో కొద్దిగా కర్కాటక రాశి వారిని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా కొంచెం ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలండి. చాలా వరకు కర్కాటక రాశి వారు ఏ రకంగా అంటే కొంచెం శరీరంలో ఎందుకో గత 2 నుంచి కొంచెంగా నీరసంగా ఉండడము, అధికంగా కష్టం చేసినా కూడా ఫలితం రాకపోవడము, శారీరక శ్రమ, అలాగే కొన్ని బాడీలో కొన్ని డిజార్డర్స్, అనుకోకుండా సడన్గా బాడీలో ఏదైనా బ్యాక్ పెయిన్ కానీ ఇట్లాంటి పెయిన్స్ రావడం, అప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు సడన్గా ఒకలాంటి పెయిన్స్ రావడము, కొన్ని విపత్కర పరిస్థితులు. ఆ పరిస్థితులు ఏంటి, ఎంత సాల్వ్ చేసుకుందామన్నా కూడా సాల్వ్ కానీ కొన్ని పరిస్థితులు తలనొప్పులుగా మారడం, కర్కాటక రాశివారు మీరు గమనిస్తూ ఉన్నారు, ఇవన్నీ కూడా ఇవి ఉంటూ ఉంటాయన్నమాట. కానీ ఏప్రిల్ 16 వరకు కొన్ని శుభవార్తలు అవి ఉన్నాయి. 16 నుంచి ఏప్రిల్ 3, 4 వారాలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి కర్కాటక రాశివారు. ముఖ్యంగా మానసిక ఒత్తిడి అన్నది కూడా ఏప్రిల్ 16 తర్వాత నుంచి మానసికంగా కొద్దిగా ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. అయితే ఏప్రిల్ మాసంలో ఈ ప్రతికూల పరిస్థితులు, మరి ఏప్రిల్ 16 తర్వాత నుంచి కొన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి, కొన్ని డిసప్పాయింట్మెంట్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కాబట్టి నేను కొన్ని మంచి మీకు పరిహారం అనేది ఒకటి చెప్తాను ఏప్రిల్ మాసంలో. మరి కర్కాటక రాశి వారందరూ కూడా దీన్ని పాటించుకుంటే కొంత మానసికంగా మీకు ఉపశమనం ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే 1 కిలో 1.5 కిలో మినుములు తీసుకోండి. మినుములు తీసుకొని ఒక తెలుపు రంగు బట్ట, 1 మీటర్ క్లాత్ అయితే సరిపోతుంది, ఆ తెలుపు రంగు బట్టలో 1 కిలో మినుములను చక్కగా చుట్టేసి మీరు హనుమాన్ ఆరాధన ఈ మాసంలో ఎక్కువగా చేయాలి. ఈ మినుముల్ని హనుమాన్ పూజా మందిర్లో హనుమాన్ పటం వెనకాల పెట్టేసేయండి. ఇప్పుడు 6 ఏప్రిల్ 6 మీకు చైత్ర పౌర్ణమి అని ఒక పండగ వస్తుంది. ఈరోజు ఏది సంకల్పించుకున్నా, దైవారాధన చేస్తూ మీరు ఈరోజు ఏది సంకల్పించుకున్నా నెరవేరుతుందండి కర్కాటక రాశి వారికి. మరి ఎదరంతా కూడా వృత్తిలో కొద్దిగా చిక్కులు, శారీరక శ్రమ, కొన్ని బాడీలో చెప్పాను కదా అనారోగ్య సూచనలు, పెయిన్స్, ఇవన్నీ అనుకున్నాం కదా, అవన్నీ తగ్గాలి అంటే మీరు ఇలా చేసుకోండి. ఈ మాసంలో మినుములని 1 కిలో 1.5 కిలో అయినా పర్వాలేదు, మినుములు తీసుకొని 1 వైట్ కలర్ క్లాత్లో చుట్టి హనుమాన్ పటం ఏదైతే పూజా మందిర్లో ఉంటుందో వెనకాల వచ్చి ఆ రోజు పూజ చేసుకొని అట్లా పెట్టేసేయండి దాన్ని. అయితే మనసులో ఏదైనా సంకల్పం ఉన్నా కూడా ఒక చీటీలో కొన్ని, ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్య రాసుకొని పెట్టుకున్నా కూడా మంచిదే, ఈ రకంగా పెట్టుకోండి. అలాగే ఏప్రిల్ 20 చైత్ర అమావాస్య వస్తుంది, ఆ రోజు కూడా హనుమాన్ చాలీసా పఠించుకొని హనుమాన్ ఆరాధన చేసి పూజ చేయండి. ఆ రోజు చక్కగా పూజ చేసుకోండి. 20, 21 కూడా పూజ చేయండి. మరి ఏప్రిల్ మాసంలో మనకి మళ్ళా 23 అక్షయ తదియ అని ఒక ఫెస్టివల్ వస్తుంది. ఈరోజు కూడా పూజ చేసుకున్న తర్వాత ఈ మినుముల్ని తీసి మీరు ఎవరికైనా దానం ఇచ్చినట్టయితే, మనకి ఏవైతే సమస్యలు ఉన్నాయో దాన్ని కూడా రాసుకొని పెట్టుకోమన్నాను, ఈ మినుముల్ని దానమైనా ఇవ్వచ్చు, లేదా మినుములతో ఏదైనా మీరు వండి మినుముల్ని మినపట్లు కానీ అట్లులాగా కానీ ఏదైనా వేసి ఎవరికైనా దానం ఇవ్వచ్చు. పేదవారికి దానం ఇవ్వండి. ఇప్పుడు 23 అక్షయతది రోజు కాబట్టి ఆ రోజు దానం ఇస్తే మీకు ఏదైతే సమస్య నేను చెప్పానో, కర్కాటక రాశి ముఖ్యంగా శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది, బాడీలో పెయిన్స్ ఎక్కువగా ఉంటున్నాయి, కొన్ని అనుకోకుండా కొన్ని విపత్కరమైన సంఘటనలు మీకు ఎదురైనాయి, గత 2, 3 మాసాలుగా వేధిస్తున్నాయి, వీటన్నిటికి కూడా చక్కటి పరిష్కారం డిసప్పాయింట్మెంట్స్, ఇవన్నీ కూడా ఏప్రిల్ 16 తర్వాత కొన్ని డిసప్పాయింట్మెంట్స్ ఉన్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు కానీ, వ్యాపార లావాదేవీల విషయంలో కానీ, శారీరక శ్రమ, కోర్టు సమస్యల విషయంలో కానీ, స్థిరాస్తి కొనుగోలు విషయంలో కానీ ఆటంకాలు ఏర్పడవచ్చు ఏప్రిల్ 3, 4 వారాలు. కాబట్టి పరిష్కారం కర్కాటక రాశి వారు అందరూ చేసుకోండి. ఇక ఏప్రిల్ మాసంలో ముఖ్యంగా ఏప్రిల్ 1, 2, 3, 4 తేదీల వైజ్ కూడా చెప్తూ ఉంటాను కదా మాస ఫలితాల్లో, 1 నుంచి 6 దాదాపుగా ఏప్రిల్ 1, 2, 3, 4, 5, 6, 7, 8
తొమ్మిది పది పదకొండు ఈ తేదీలు అంటే ఏప్రిల్ ఫస్ట్ టు ఆల్మోస్ట్గా లెవెన్త్ వరకు మంచి నిర్ణయాలు తీసుకుంటారు. అంటే మానసికంగా చక్కగా గుడ్ డిసిషన్స్ పాజిటివ్ డిసిషన్స్ తీసుకుంటారు. కొద్దిగా ఫ్యామిలీతో బంధుమిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు, తీర్థయాత్ర దర్శనం చేసుకుంటారు, ఇవన్నీ అన్నమాట. అలాగే బంధుమిత్రుల్ని కలుసుకుంటారు, సంతాన విషయాల్లో మంచి నిర్ణయాలు తీసుకుంటారు కర్కాటక రాశి వారు. ఇక ఏప్రిల్ 12-13 వేళకు తిని విశ్రాంతిగా ఉండండి. మానసికంగా ఎందుకో నల్లతగా ఉంటుంది కాబట్టి ఆలోచనలు ఏవి ఆ తేదీల్లో చేయొద్దు. ఇక 14-15 జీవిత భాగస్వామితో కలిసి ముఖ్యమైన విషయాలు చర్చించుకుంటూ ఉంటారు. 16-17 మళ్ళీ మానసికంగా కొద్దిగా నల్లతగా ఉంటుంది. శరీరంలో ఏదో తెలియని చెప్పాను ఇందాక, బాడీలో సడన్ పెయిన్స్, అలసట, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, ఇదంతా కూడా 16-17 తేదీల్లో ఉంటుంది. అలాగే ఆ తేదీల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకండి. 18-19-20-21 ఈ తేదీలు చక్కగా ఆధ్యాత్మిక చింతనలో గడపండి. ఇందాక చెప్పాను హనుమాన్ చాలీసా పఠించుకోవడం, హనుమాన్ ఆరాధన చేయడము ఈ తేదీల్లో చాలా ముఖ్యం. ఎందుకంటే 20-21 తేదీల్లో మీరు పూజ చేసేటప్పుడు ఏకాగ్రతతో చేస్తే కోరిన కోరికలన్నీ సిద్ధిస్తాయి. ఎందుకంటే ఆ రోజు మనకి 4 గ్రహాలు, గురువు, రాహువు, రవి, బుధుడు, చంద్రుడు, 4 అంటే పంచగ్రహ కూటమే మనకి కనిపిస్తుంది. కాబట్టి వృత్తుల్లో ఎవరైతే జాబ్స్ చేస్తున్నారో, గవర్నమెంట్ జాబ్స్ కానీ ట్రాన్స్ఫర్ గురించి ట్రై చేస్తున్నారో వాళ్ళకి, ప్రైవేట్ సెక్టర్స్లో పనిచేస్తున్న వాళ్ళకి, అన్ని రంగాలు ఉద్యోగస్తులు అమ్మాయిలైనా అబ్బాయిలైనా కూడా ఎంతో ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఎందుకంటే ఏప్రిల్ 16 తర్వాత కొంత గ్రహ స్థితి మారుతోంది కర్కటక రాశి వారికి, అది కొంత ఒత్తిడి ఎదుర్కొంటారు. కాబట్టి ఆ రోజు దైవారాధనలో 20-21-22-23-24 దైవారాధనలో గడపండి. వీలైతే హనుమాన్ టెంపుల్కి వెళ్ళండి, హనుమాన్ చాలీసాని పఠించుకోండి. కర్కాటక రాశి వాళ్ళందరూ కూడా ఈ రోజుల్లో దైవారాధనలో గడిపి తీసుకునే నిర్ణయాలన్నీ కూడా మీకు సత్ఫలితాలను ఇస్తాయి కర్కాటక రాశి వారికి. ఇక 25-26 ముఖ్యమైన నిర్ణయాలు ఏవి తీసుకోవద్దు, వేళకు తిని విశ్రాంతిగా ఉండండి. 27-28-29-30 ఈ తేదీలు మళ్ళీ కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. మరి కర్కాటక రాశి వారికి ముఖ్యంగా ఏప్రిల్ 1-2 వారాలు అనుకూలంగా ఉన్నాయి అన్ని విషయాల్లో. కాబట్టి చక్కగా ఏమైనా పనులు ఏమైనా ఉంటే ఆ 2 వారాల్లో 1వ వారం, 2వ వారం, దాదాపు 3వ వారం వరకు, 16 తారీఖు వరకు అనుకూలంగానే ఉంటుంది. తర్వాత నుంచి కొన్ని ప్రతికూల సిచ్యువేషన్స్కి పరిహారాలు కూడా చెప్పాను. మరి ఏప్రిల్ 6వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు, ఏప్రిల్ 6వ తారీఖు పౌర్ణమి, ఆ రోజు చేయాల్సిన చెప్పాను. మినుములు తెల్ల బట్టతో చుట్టి ఏదైనా మానసికమైన ఉద్యోగపరంగా వృత్తిపరంగా బిజినెస్లో అప్ అండ్ డౌన్స్ ఉన్నాలా ఏదైనా రాసుకొని పెట్టుకోండి. మినుములను కట్టి మరి 23వ తారీఖు దానం చేయండి. దానిని వంట చేసైనా దానం చేయొచ్చు, కుక్ చేసైనా దానం చేయొచ్చు, లేదంటే అలాగైనా దానం ఇచ్చేయచ్చు. ఈ పరిష్కార మార్గాలు కర్కాటక రాశి వారు పాటించండి. స్వస్తి.